సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గజ్వేల్ పట్టణంలోని పాండవల చెరువు మత్తడి దూకుతున్న సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ నేది రాజమౌళి గుప్తా, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు కొబ్బరికాయ కొట్టి పూలతో పసుపు కుంకుమతో గంగమ్మకు అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ఆలోచన విధానంతో ప్రతి గ్రామంలో ఉన్న చెరువులను కాళేశ్వరంతో గతంలో నింపటం జరిగిందని, ఎర్రటి ఎండలో కూడా కూడపెల్లి వాకులోకి నీటిని వదిలిన ఘనత కేసీఆర్ ఆలోచన అని, హరీష్ రావు ఆచరణ సాధ్యమైందని, ప్రతి కాలంలోనూ రైతులకు సమృద్ధిగా పంటలు పండడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన విధానంతో రైతుల కష్టాలు తొలగిపోయాయని వారు తెలిపారు. అలాగే పసుపుతో అమ్మవారికి పూజలు చేస్తారు.